ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహిళలు నెత్తిన చేతులు పెట్టుకొని బాధపడుతూ ఏడుస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పేసి మహిళలకు తలకాయ మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఆ రోజు మహిళలకు మోసగించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకే ఏ రకంగా బాధ పెట్టాలి అని చెప్పేసి శ్రీకారం చుట్టి మహిళలకు బాధపెడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళలకు అందుబాటులో ఉండే మహిళలకు కావాల్సిన నిత్యావసర సరుకులు చూస్తే ఎక్కడ చూసినా రేట్లు పెంచివేయడం జరిగింది. అదేవిధంగా గృహిణికి ఈరోజు కరెంటు వేసుకోవాలంటే కరెంటు షాక్ తగిలే పరిస్థితిలో 7 సార్లు కరెంటు రేట్లు పెంచి ఈరోజు చాలా బాధాకరమైన విషయం. సామాన్య ఇంట్లో కూడా 6,600 వచ్చే బిల్లులు ఈరోజు 1,000, 1,500 ఆ రకంగా వస్తున్నాయి. సామాన్యంగా 200 రూపాయలు వచ్చేవాళ్ళు కూడా ఈరోజు 600, 700 కట్టుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా పన్నులు, మున్సిపల్ పన్నులు, హౌస్ ట్యాక్సులు పెంచేశారు. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ పెంచేశారు. అదేవిధంగా చెత్తపైన కొత్త పన్ను వేశారు. అదేవిధంగా మహిళలకు ఆ రోజు 2 బిడ్డలుంటే అమ్మఒడి ఇస్తాను అని చెప్పేసి మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని చెప్పారు, అయితే ఒకరికే ఇచ్చారు. ఆ ఒకరికి కూడా ఈ సంవత్సరము అమ్మఒడి వేయకుండా పిల్లవాళ్లకు ప్రజెంట్ అంటే హాజరు పట్టి ఎంత ఉండాలి అని చెప్పడము, అదేవిధంగా 2 లక్షల మందికి ఫెయిల్ చేయడానికి కూడా కారణము ఈరోజు అమ్మఒడి వేయాలి అని చెప్పేసి ఒక కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలు వంట చేసుకోవాలంటే గ్యాసు 1,100 రూపాయలు అంటే సామాన్యమైన స్త్రీలు ఎవరైనా కానీ ఏ రకంగా గ్యాస్ తెచ్చుకోవాలో, ఏ రకంగా వండుకోవాలి, ఏ రకంగా భర్త బిడ్డల్ని వండి పెట్టాలి అని చెప్పేసి సతమతమవుతున్నారు. అదేవిధంగా ఈరోజు కూలి దొరకడం లేదు సరిగ్గా. ఎందుకంటే సిమెంటు, మరి వచ్చేసి ఇసుక, ఇవన్నీ రేట్లు పెరిగిపోయి ఈ హౌస్లు కట్టడానికి వాళ్లకు పన్నులు దొరికినప్పుడే వాళ్ళు పని చేయగలుగుతారు. అదేవిధంగా వాళ్ళకు వచ్చే 500 రూపాయల్లో వాళ్ళు దినమంతా కష్టపడి తాగడానికి వాళ్ళకు 100 అట్లా ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు 240 రూపాయలు చేసి మరీ రేటు తగ్గించి 200 రూపాయలు చేయడం, 200కి ఇది చేయడం జరిగింది. అది కూడా నాటి సరుకు, దానిలో కూడా కల్తీ. తమిళనాడు చూస్తే ఇది వచ్చేసి జేబ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు కల్తీ ఇది అని చెప్పేసి అసలు మా రాష్ట్రానికే వద్దు అని చెప్పేసి ఇది చేయడం కూడా జరిగింది. జేబ్రాండ్ అని చెప్పేసి వాళ్ళ ఒక ఎంపీ పెట్టిన బ్రాండ్లతో వాళ్ళు సొంత నిధులు ఇది చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్లు వేసుకొని, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు వేసుకొని వాళ్ళు ఈరోజు డబ్బులు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా ఒక 10 సంవత్సరాలు తాగుతారు, ఇళ్ళు మీకు కప్పం కడతారు అన్నట్లు వాళ్లకు కూడా ఇది చేసేసి ఇన్ని వాళ్ళ ఆధికమని కూడా ఈరోజు పెట్టి ఈరోజు సంపాదన చేసుకుంటా ఉంది. చేతలేని జగన్కి ముఖ్యమంత్రి పదవి కట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలైతేమి, మగవాళ్ళైతేనేమి, పిల్లలైతేనేమి ఎంత బాధపడుతున్నారో దీనికి రాబోయే కాలమే జవాబు చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలకు ఢాక్రా గ్రూపులకు మొన్న ఏమో వడ్డీ లేని రుణాలు మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళకు 30,000 వేయడం జరిగింది. ఒక్కొక్క మహిళకు 3,000 రూపాయలు వచ్చిందని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 10,000 రూపాయలు వేశారు, మాకు ఒకేసారి రుణాలున్న వాళ్ళకు కూడా రుణాలు ఇది చేశారని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈ రకంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇంకా ఎంప్లాయీస్ చూస్తే ఉద్యోగస్తులు, ఈరోజు టీచర్లు ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏడుస్తున్నారు, మరి వచ్చేసి ప్రతి ఒక్క ఉద్యోగి ఈరోజు ఆర్టీసీలో కానీ వాళ్లకు మైలేజ్ రావడం లేదని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్ల జీతాల్లో కూడా కట్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. అదేవిధంగా 10 రూపాయలు ఉన్న ఆర్టీసీ టికెట్ ఈరోజు 30 రూపాయలు 27 రూపాయలు చేశారు. ఆర్టీసీలో కూడా రేట్లు పెంచివేశారు. ఏ విధంగా చూసినా కానీ బాధుడే బాధుడు అన్నట్లు ప్రజల్ని పెట్టి బాధుతున్నారు. ఎవరైనా ఏమన్నా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం. అదేవిధంగా ఈరోజు ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి వీళ్ళు పెట్టే కేసులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మహిళలకు కూడా వాళ్లకు ఆత్మహత్యలే శరణం అన్నట్లు ఈరోజు మహిళలకు కూడా గౌరవం లేదు. ఈరోజు మహిళ ఆడబిడ్డలకైతే చిన్న బిడ్డలకు 9 నెలల నుండి
70 సంవత్సరాలు పన్ను ముసుగులు పైన రేపులు జరుగుతున్నాయి. ఏమంటే దానిపైన అది ఏదో జరిగిపోయింది, ఎట్లో జరిగిపోయింది అనే రకంగా చెప్తున్నారు. ఈరోజు మహిళలకైతే బాగా అవకాశం ఇచ్చాం మేము ఇట్లా అని చెప్తున్నారు. ఆ మహిళా మంత్రులకు అస్సలు ఏమీ తెలియదు. ఎక్కడో ఒక తాన కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఏ రకంగా చెప్తే అధికారాలన్నీ వాళ్ళ దగ్గర, ఊరికే వాళ్లకు డ్రామా మాదిరిగా మంత్రులను పెట్టుకొని అన్ని పవర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇది చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.